हेलो आंटी, वेलकम टू माय यूट्यूब चैनल लर्न एंड लेट लर्न इट। మీరు కానీ నా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే ముందుగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మనం యాక్చువల్గా నేను ఈరోజు నా హ్యాండ్మేడ్ జ్యువెలరీ చూపిస్తున్నానండి. ఇవన్నీ నేనే స్వయంగా చేశాను. ఇందులో కొన్ని ఎయిర్ డ్రై క్లేతో చేసినవి, కొన్ని పేపర్ క్విల్లింగ్, కొన్ని వచ్చేసి నార్మల్గా పర్ల్స్ వాటితో చేసినవి. ఇది వచ్చి క్విల్లింగ్ అండి, క్విల్లింగ్తో చేసినవి. అంటే పేపర్ ఉంటుంది కదా, క్విల్లింగ్ పేపరు, దాంతో చేసినవి. ఇది మల్టీ కలర్ వచ్చేలాగా చేశాను. హూప్ టైప్ ఇయర్ రింగ్స్ అండి ఇవి. ఇవి కొంచెం ఎయిర్ డ్రై క్లే ఉంటుంది కదా, ఎయిర్ డ్రై క్లే తోటి చేసింది. ఇవి మనకి చూస్తున్నారు కదా, పర్ల్స్లోటి వచ్చింది. అంటే అవి గుంగురూస్ అంటారు కదా, దాంతో ఇది ఎయిర్ డ్రై క్లేతోనే చేసిందండి. నెక్స్ట్ ఇవి కూడా గుంగురూ టైప్ మోడలే. ఇందాక వచ్చి ఒక పర్ల్ వచ్చింది, దీనికి నార్మల్ది. ఇవి మళ్ళీ క్విల్లింగ్తో చేసినవండి, క్విల్లింగ్ పేపర్తోటి. ఇది ఎయిర్ డ్రై క్లే ఉంటుంది కదా వైట్ది, దానికి కలర్ వేసి ఇలా రోజులాగా చేశాను. జస్ట్ ఊరికనే శాంపిల్ కోసం చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఇది వచ్చేసి క్విల్లింగ్లో చేసిందండి. మళ్ళీ నెక్స్ట్ కూడా క్విల్లింగ్లోనే, మ్యాక్సిమం ఇవన్నీ క్విల్లింగ్లే ఉన్నవి. కొన్ని వచ్చేసి నేను ఎయిర్ డ్రై క్లే తోటి చేసినవి. అంటే టెరాకోటా వేరు, ఎయిర్ డ్రై వేరు. ఇప్పుడు నేను చూపించేవి మాత్రం అన్నీ క్విల్లింగ్ అండ్ ఎయిర్ డ్రై క్లేతో చేసినవి. ఇది కూడా లైట్ వెయిట్లో వచ్చి క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇది వచ్చి పేపర్ బేస్ తోటి చేసింది. అంటే పేపర్స్ ఉంటాయి కదా, కార్డ్ స్టాక్స్, వాటితోటి. నెక్స్ట్ ఇది జస్ట్ శాంపుల్ కోసం చేశానని, ఇంకా అది ఫుల్గా అవ్వలేదు. జస్ట్ ఊరికనే మీకు చూపిస్తా కానీ చూపిస్తున్నాను. ఇది క్విల్లింగ్ తోటి, వైట్ క్విల్లింగ్ పేపర్ ఉంటుంది కదా, దాంతో చేశాను. నెక్స్ట్ ఇది రెయిన్బో కలర్స్ లాగా, జస్ట్ ఊరికనే ఒక మల్టీ కలర్ది. నెక్స్ట్ ఇది కూడా క్విల్లింగ్లో. కొన్ని మోడల్స్ ఏంటంటే నేను, ఇది క్విల్లింగే లైట్ వెయిట్. కొన్ని మోడల్స్ ఏంటంటే నేను జస్ట్ మీకు మా ఫ్రెండ్స్లో కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా నచ్చిన మోడల్స్ ఆన్లైన్లో చూసినవి అలా జస్ట్ చేయమని అడిగేవారు. నేను ప్రస్తుతానికి ఇవి, ఇది వచ్చి నార్మల్ పేపర్తోటి చేసిందండి, వేస్ట్ పేపర్తోటి. ఇవి లైట్ వెయిట్, ఇది కూడా సింపుల్ లైట్ వెయిట్వి. ఇది జస్ట్ ఊరికనే చాలా లైట్ వెయిట్ అండ్ బాగున్నాయి కూడా అండి చూస్తాకి. ఇవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే నేను మేబీ 6 ఇయర్స్ బ్యాక్ చేసినవి. కరెంట్ అయితే ఈ లారియల్స్తో చేసినవన్నీ. ఇది పాంప్లెట్తో చేసిందండి, మనకి పాంప్లెట్స్ వస్తాయి కదా న్యూస్ పేపర్తో పాటు, దాంతో పాటు చేసింది. దాంతో లైట్ వెయిట్లో చేశాను. ఇది ఎయిర్ డ్రై క్లే ఉంటుంది కదా, వితౌట్ కలర్ అనమాట, ప్లెయిన్గా అలాగే చేశాను. నెక్స్ట్ ఇది కూడా క్విల్లింగ్లోనే. ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి క్విల్లింగ్లో కానీ ఎయిర్ డ్రై క్లే కానీ. నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో, ఇప్పటివరకు ఓన్లీ కుకింగ్ వీడియోస్ కదా, నేను మీకు కావాలంటే ఈ మోడల్లో మీకు ఏదైతే కావాలో దాన్ని స్నాప్షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా అబౌట్ సెక్షన్లో, దాంట్లో మీకు కనిపిస్తుంది లింక్. అబౌట్ సెక్షన్లో చూస్తే మీకు ఏదైతే ట్యుటోరియల్ కావాల్సి వస్తుందో మీరు జస్ట్ నాకు అది ఒక ఫోటో తీసి పంపిస్తే నేను దానికి తగ్గట్టు వీడియో క్రియేట్ చేయడం అయితే చేస్తాను, నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా, నా ఇవన్నీ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నవండి. సో అందుకనే మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను చేసిన మోడల్స్ కూడా ఈ వీడియో తర్వాత వస్తాయి డిస్ప్లేలో. జస్ట్ అవి ఊరికనే చూపిస్తాను మీకు మోడల్ కోసం. మీకు ఏమైనా నచ్చినట్లయితే మీరు దాన్ని జస్ట్ ఒక స్నాప్షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఫేస్బుక్లో కానీ జస్ట్ ఒకసారి స్నాప్షాట్ తీసి పంపిస్తే నేను దానికి తగ్గట్టు వీడియో పోస్ట్ చేస్తాను, అది ట్యూటోరియల్ కావాలంటే. చూస్తున్నారు కదా, ఇవన్నీ క్విల్లింగ్లోనే అండి, క్విల్లింగ్లో ఈ మోడల్స్లో చేశాను. నెక్స్ట్ ఇది వచ్చి నా ఫస్ట్ హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ అండి. ఇది ఎయిర్ డ్రై క్లే ఉంటుంది కదా, హార్ట్ సింబల్స్లో చేశాను. ఇది కూడా ఎయిర్ డ్రై క్లే తోటి. ఇవన్నీ ఏంటంటే చాలా 6 ఇయర్స్ బ్యాక్ అలా చేశాను. మీకు ఏమైనా నచ్చినట్లయితే జస్ట్ ఒక
ఫోటో తీసి పంపించండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ ఫేస్బుక్ పేజ్, దాంట్లో నేను చూసుకుని దానికి వీలు బట్టి మీకు వీడియో అయితే క్రియేట్ చేసి పోస్ట్ చేస్తాను. ఇవి ఇది కూడా ఎయిర్ డ్రై క్లే తోటి అండి, ఇది ఎయిర్ డ్రై క్లే తోటి, ఇది క్విల్లింగ్ అండి, క్విల్లింగ్లో చేశాను. ఎయిర్ డ్రై క్లే ఏంటంటే మనకి బేక్ చేసుకోకర్లేదు, అది మనకి కావాల్సిన షేప్ చేసుకోవటం, దానికి అది డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయిన తర్వాత కలర్స్ వేసుకోవటం, మనకి కావాల్సిన ఏమన్నా ఉంటే దానికి స్టిక్ చేసుకోవటం చాలా ఈజీ అండి ఎయిర్ డ్రై క్లే అయితే. ఇవి క్విల్లింగ్లో చేశాను, స్టడ్స్ వీడిగా ఇది జస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ బల్క్ ఆర్డర్ అండి, సో అది US పంపించడం జరిగింది. ఇది కూడా క్విల్లింగ్ ఇలా క్విల్లింగ్ మోడల్, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయినాయి, కొన్ని మాత్రం ఉంచేసుకున్నాను, జస్ట్ నాకు శాంపిల్స్ కోసం ఉంచుకున్నాను, అవి చూస్తాక చాలా బాగుంటాయి. అండ్ మీకు ఏవైతే నచ్చినాయో జస్ట్ మీరు ఒక స్నాప్షాట్ తీస్తే దాన్ని బట్టి నేను వీడియో అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పటి వరకు నేను కుకింగ్ వరకే చేశాను కదా, సో ఇప్పుడు కొంచెం ఇలా క్విల్లింగ్ జ్యువెలరీ కానీ, ఎయిర్ డ్రై క్లే జ్యువెలరీ కానీ, ఇలా ఇంకా ఫ్యాబ్రిక్ జ్యువెలరీ, స్టడ్స్, అలా మీకు ఇష్టమైన మోడల్స్ ఏమన్నా ఉంటే మీరు జస్ట్ నాకు ఒక వీడియో ఐడియా కోసమన్నా మీరు నాకు పంపిస్తే నేను దాని తగ్గట్టు వీడియో చేస్తాను. సో ఇవన్నీ నా నేను చేసిన హ్యాండ్మేడ్ జ్యువెలరీ అన్ని. దయచేసి ఈ ట్యూటోరియల్స్ కానీ డ్యూటోరియల్ సెల్ఫ్ ఇయర్ రింగ్ వీడియోస్ కానీ కావాలంటే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత ఈ వీడియో లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.